ఇది సబ్బు కణం. మన సబ్బులో ఉండేటటువంటి ఒక సబ్బు అణువు. ఈ సబ్బు అణువులో ఈ భాగము హైడ్రోఫిలిక్, అంటే నీటిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఇది హైడ్రోఫోబిక్, ఈ భాగము నీటిచే వికర్షించబడుతుంది లేదా నీరంటే ఇష్టం లేనిది. ఫోబిక్ అంటే భయం, నీరంటే భయమైనది, నీరంటే ఇష్టమైనది. సో ఈ లక్షణాల వల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మన బట్టల మీద, క్లాత్స్ మీద ఏదన్నా మురికి కణం ఉన్నట్లయితే, ఈ హైడ్రోఫోబిక్ ఉన్నటువంటివి ఏం చేస్తాయి అంటే, వచ్చేసి నీటికి దూరంగా ఉండాలని, నీటి నుంచి భయపడి మురికి కణాన్ని అతుక్కుంటాయి. ఎప్పుడైతే మనం సబ్బుతో బట్టల్ని ఉతుకుతున్నామో రాస్తున్నామో, అవి ఈ విధంగా మురికి కణాన్ని పట్టి బట్టల నుంచి తీసివేయడం జరుగుతుంది. ఇలా వచ్చిన దాన్నే మిసిలి అనే అంటాము, అది మన 10th క్లాస్లో ఉంది. సో అదేవిధంగా ఇది కరోనా వైరస్. సో ఎప్పుడైతే మనము సబ్బు నీటితో, శానిటైజర్ బదులు సబ్బు నీటితో కడగడం వల్ల ఏమవుతుంది అంటే, మళ్ళీ ఆ సబ్బు కణం యొక్క రెండు కొనాలు, అంటే హైడ్రోఫోబిక్ మరియు హైడ్రోఫిలిక్. ఈ హైడ్రోఫోబిక్ అనేటువంటిది నీటిని వల్ల నీటిని వికర్షించేది కాబట్టి ఏమవుతుంది అంటే, ఇది వైరస్ కణం చుట్టూ మురికి కణాన్ని ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వైరస్ కణం చుట్టూ ఇవి వచ్చేస్తాయి. 20 సెకండ్ల పాటు మనం సబ్బు చేతుల్ని రుద్ది కడిగడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ వైరస్ కణం చుట్టూ ఇవి సబ్బు కణాలు చేరుతాయి. ఆ తర్వాత మనం నీటితో కడగడం వల్ల వైరస్ కణాలన్నిటివి మన చేతి నుండి తొలగించబడతాయి. కాబట్టి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు లేదా కంటామినేటెడ్ వస్తువుల్ని తాకినప్పుడు తప్పనిసరిగా సబ్బు నీటితో కానీ సబ్బుతో కానీ కడిగినట్లయితే ఈ వైరస్ కణాన్ని, ఈ సబ్బు కణాలు పూర్తిగా తొలగించవేయబడం జరుగుతుంది. సో ఈ విధంగా సబ్బు అనేది వైరస్ కణాలని తొలగించేస్తుంది, మురికిని కానీ వైరస్ కణాన్ని కానీ తీసివేస్తుంది. అందుగురించే మనకు సబ్బుతోటి కడుక్కోండి, వైరస్ నుంచి విముక్తి పొందండి, మన జాగ్రత్తలో మనం ఉన్నట్లయితేనే మనం ఈ వైరస్ని అంతం అందించగలం. అదేవిధంగా రేపు జరిగేటటువంటి జనతా కర్ఫ్యూలో అందరం కూడా పాల్గొని స్వచ్ఛందంగా రేపు ఉదయం 6 గంటల నుండి, మళ్ళీ సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు జనతా కర్ఫ్యూని విజయవంతంగా చేసి ప్రతి ఒక్కరూ పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొనడం వల్ల ఏమవుతుంది అంటే, దీనిని ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా చేయవచ్చు. సో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ పోయిందనుకోండి, ఇది చాలా నిరోధించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి దీనిని ఇక్కడనే బ్రేక్ చేయాలి. మొదటి దశలో రెండో దశలో బ్రేక్ చేయాలి అంటే, తప్పనిసరిగా ఎవరికి వారము స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మనము ఈ చైన్ని, వైరస్ అనే వెళ్లేటటువంటి చైన్ని బ్రేక్ చేసి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకుందాం. సో దేశభక్తి నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ మనం దేశానికి ఎంతో కొంత ఇస్తున్నాము అని భావించి తప్పనిసరిగా ఈ చైన్ని, వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించాలి.